ఓం నమో వెంకటేశాయ. దేవదేవుణ్ణి దర్శించుకోవడం ప్రతి ఒక్కసారి కూడా అదొక మహద్భాగ్యంగానే నేను పరిగణలోకి తీసుకుంటాను. ఆయన అనుగ్రహం అనుమతి లేనిదే మనందరికీ తెలుసు. ఇంత దూరం వచ్చి స్వామి దర్శనం జరగడం దుర్లభం. ఆ దర్శనం లభించినప్పుడు మన బంధువుల గురించి, మన స్నేహితుల గురించి, మన హితాన్ని కోరేవారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని ప్రార్థించడం చాలా సహజం. ఎందుకంటే ఎవరి ద్వారా ఆయన కరుణ వ్యాప్తి చెందుతుందో మనకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి అందరికీ కూడా, పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన అనుగ్రహం అందాలని, ఇక్కడికి రాని వారందరికీ కూడా అనుగ్రహం అందాలన్నది మనం ప్రార్థించే దాంట్లో ఒక ప్రధానమైన అంశం. అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చక్కగా వర్షాలు రావడం వల్ల, కనీసం పరీవాహక ప్రాంతంలో వర్షం కురవడం వల్ల మన దగ్గర ఉన్న జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండి ఉన్నాయి. కాబట్టి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా, తాగునీరుకి ఇబ్బంది లేకుండా పరిస్థితులు స్వామివారు అనుగ్రహించినందుకు వారికి కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవడం కూడా నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా రాబో రోజుల్లో ధర్మ పరిపాలన రాష్ట్రంలో తప్పకుండా ఉండడానికి వారి అనుగ్రహం తప్పకుండా మన అందరి మీద ఉంటుందని చెప్పి ప్రార్థిస్తూ, భక్తులందరికీ మరొక్కసారి నా విన్నపం, మనం ఎప్పుడైతే మన సృష్టి కోసం, ప్రకృతి కోసం, ఇతరుల కోసం ప్రార్థిస్తున్నామో తప్పక దాంట్లోనే మన యొక్క మనుగడ ఉన్నది అన్న విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందామని సవినయంగా అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్.